నమస్తే టీచర్స్. ల్యాప్టాప్ లేకుండా కంప్యూటర్ లేకుండానే మన మొబైల్లో పిల్లల కోసము ఆన్లైన్ పరీక్షను పెట్టడానికి సాధ్యమవుతుందా? అవుతుంది. ఎలాగో సింపుల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా సరిపోతుంది. దానికి మొదట గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో మీరు TESTMOZ టెస్ట్ మోజ్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. testmoz.com వచ్చేసాం. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా టెస్ట్ మోజ్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. అందులో బిల్డ్ ఎ టెస్ట్ అన్నది తీసుకోవచ్చు. మరి లాగిన్ సైన్అప్ చేయడం ద్వారా పెయిడ్ వెర్షన్ అవుతుంది. దానికి 3000 చిల్లర అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సులభంగా ఏ కష్టం లేకుండా డబ్బు ఖర్చు లేకుండా చేయగలిగినటువంటి పరీక్ష బిల్డ్ ఎ టెస్ట్. దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు పెట్టబోతున్నటువంటి పరీక్ష పేరుని ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వబోతున్నటువంటి పరీక్ష ఇక్కడ డెమో ఫర్ టెస్ట్ మోజ్ ఇవ్వడం జరిగింది. ఇలా టెస్ట్ మోజ్ అనేటువంటి పేరుతో ఒక టెస్ట్ని క్రియేట్ చేయబోతున్నాను. దీనికి ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ని మాత్రమే మర్చిపోకండి. నేనైతే సులభంగా గుర్తుండేలాగా 1 2 3 4 5 6 ఇచ్చాను. 2 సార్లు పాస్వర్డ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ని. ఇప్పుడు క్రియేట్ టెస్ట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోబోతున్నాం. ఇలా మనకు ఈ డెమో ఫర్ టెస్ట్ మోజ్ డాష్ బోర్డ్లో మొత్తము 4 స్టెప్స్ ఉంటాయండి. అందులో ఒక్కొక్క స్టెప్ని కంప్లీట్ చేయడం ద్వారా సులభంగా పరీక్షని కంప్లీట్ చేయొచ్చు. అందులో మనము మెనూని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో సెట్టింగ్స్ ఆప్షన్ని ఎంచుకున్న వెంటనే మనం ఇచ్చినటువంటి టెస్ట్ పేరు వచ్చింది. ఇది ఇంట్రొడక్షన్, అంటే పరీక్ష రాయడానికి పిల్లలకి ఏం కావాలో ముందుగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నేను వాళ్ళకు వెల్కమ్ నోట్ రాస్తున్నాను. ఉదాహరణకి ఇక్కడైతే నేను ఎన్సిఎం క్లాస్ రూమ్ అన్న పేరుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది వెల్కమ్ నోట్ అవుతుంది. ఇక్కడ 4 టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత లాంగ్వేజ్ డిటెక్షన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ క్వశ్చన్ సెట్టింగ్స్లో షో ఆల్ ద క్వశ్చన్స్ అని చూపిస్తుంది. అంటే ఒక పేజీలో అన్ని క్వశ్చన్స్ చూపించాలా లేదా ఒక్కో ప్రశ్న ఒక్కొక్కసారికి చూపించాలా అని అడుగుతుంది. నేనైతే ఒక్కో ప్రశ్న ఒక్కొక్కసారికి చూపించండి అని అడిగాను. ఆ తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఏ ప్రశ్న నుంచైనా ఏ ప్రశ్నకైనా వెళ్ళొచ్చా, లేదా ప్రశ్న ఆన్సర్ చేసిన తర్వాతే మరో ప్రశ్నకి వెళ్ళాలా అనే ఆప్షన్లో నేను 2వ ఆప్షన్ని ఎంచుకున్నాను. ఇక్కడ ఆఫ్టర్ క్వశ్చనింగ్ ద ఆన్సర్, ప్రశ్న ఆన్సర్ చేసిన తర్వాత స్టూడెంట్కి తను చేసిన పరీక్ష ఆ క్వశ్చన్కి సరైనది కాదా అవునా అని తెలుసుకోవాలి. అలాగే సరైన ఆన్సర్ని కూడా మనము చూపించాలి అనుకుంటే చూపించవచ్చు. మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకుంటే ఆ ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు. లేదు మీరు ఏమీ చూపించకూడదు అనుకుంటే ఈ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ పిల్లాడికి చూపించాలనుకుంటున్నాను. అలాగే ఈ ఆప్షన్లో ర్యాండమైజ్ ద ఆర్డర్ ఆఫ్ ద క్వశ్చనింగ్స్ డ్యూరింగ్ ద టెస్ట్, అంటే ప్రశ్నలు అన్ని వరుస క్రమంలో ఉండాలా లేదా ర్యాండమైజ్గా రావాలా అన్న ఆప్షన్ ఎంచుకుంటే ర్యాండమైజ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కన్క్లూజన్ టెస్ట్లో పరీక్ష రాసిన తర్వాత పిల్లాడికి థ్యాంక్ యూ అని నేను ఒక కన్క్లూజన్ టెస్ట్ ఇచ్చాను. షో ఏ కస్టమ్ మెసేజ్ ద మెసేజ్ పాస్డ్ ఆర్ ఫెయిల్, విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అని తెలుసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ప్రశ్నలకి ఎంత పర్సంటేజ్ రావాలని కోరుకుంటున్నారో అంత పర్సంటేజ్ ఇవ్వచ్చు. నేనైతే 35%కి పాస్ అని ఇచ్చాను. మరి పాస్ మెసేజ్ పాస్ అయ్యాడు అనుకోండి, కంగ్రాట్స్ అని ఇవ్వడం జరిగింది. కంగ్రాట్స్, యూ హ్యావ్ పాస్డ్ అని ఇచ్చాను. ఒకవేళ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఏమిస్తామంటే, సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏదైనా ఆప్షన్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. టెస్ట్ అయిన తర్వాత ఏమేమి కనిపిస్తాయి అంటే
విద్యార్థి రాసినటువంటి పరీక్షలో ఎన్ని స్కోర్ చేశాడు, టెస్ట్ అవుట్లైన్లో కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్ ఎక్స్ప్లనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే ఇండికేట్ ఇఫ్ దేర్ రెస్పాన్స్ వాస్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, విద్యార్థి రాసినటువంటి ప్రశ్నకి సమాధానం సరైనదా కాదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. టెస్ట్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైనా తీసుకోవచ్చు, పాస్కోడ్తో తీసుకోవాలా లేదంటే పాస్కోడ్ అయితే మనం ఇప్పుడు పెయిడ్ వెర్షన్లో ఉంటుంది, అలాగే యూనిక్ ఐడెంటిటీ కూడా పాస్వర్డ్ ఇలా తీసుకుంటే ఇది పెయిడ్ వెర్షన్లో ఉంటుంది కాబట్టి క్లోజ్ పాపప్ క్లోజ్ చేశాను. ఎనీవన్ విత్ ఈమెయిల్ ఐడి కూడా ఆప్షన్లో లేదు. మరి పరీక్ష రాయడానికి ఎంత సమయం కావాలి అంటే అన్లిమిటెడ్ ఇచ్చాను నేను, ఒకవేళ మీరు పరీక్షకి ఇంతే సమయం కావాలనుకుంటే 20 నిమిషాల 30 నిమిషాల ఇవ్వచ్చు, నేనైతే అన్లిమిటెడ్ ఆప్షన్ ఇచ్చాను. మరో ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ హౌ మెనీ టైమ్స్ కెన్ సమ్వన్ టేక్ వర్డ్ టెస్ట్ అంటే అన్లిమిటెడ్, ఎన్నిసార్లైనా ఒక విద్యార్థి పరీక్ష రాయొచ్చు లేదా 2 సార్లు 3 సార్లు అన్నది కూడా మీరు ఎనీ టైమ్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడైతే నేను అన్లిమిటెడే ఇచ్చాను. మరి విద్యార్థి ఏ పేరుతో లాగిన్ అవుతాడంటే కేవలం విద్యార్థి తన యొక్క పేరుతోనే లాగిన్ అవుతాడు, లేదా మనం మార్చాలనుకుంటే ఐడి లేదా కంపెనీ ఈమెయిల్ అడ్రస్తో ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షన్లో ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి బ్రౌజర్ ఫంక్షనాలిటీలో ఇవన్నీ కూడా డిజేబుల్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఫ్రీ వెర్షన్లో లభించవు. ఇక నోటిఫికేషన్ ఏంటి అంటే మీకు మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత నోటిఫికేషన్ కావాలా అని అడుగుతున్నాడు. నోటిఫికేషన్ అయితే మనకు అక్కర్లేదు, ఎందుకంటే మనకు పెయిడ్ వెర్షన్ కాదు కాబట్టి నో అని ఇచ్చి మనం ఆప్షన్స్ని సేవ్ చేయడం జరిగింది. ఇలాంటి చిన్న కరెక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే ఈ ఆప్షన్ ఇక్కడ తీసేయాల్సి ఉంటుంది, ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఈ ఫీల్డ్ ఇక్కడ ఎనీవన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ఆప్షన్ చేయకపోయినా కూడా మళ్ళీ సెట్టింగ్స్ అప్డేట్ అవడం జరగదు. ఇప్పుడు క్వశ్చన్స్ సిద్ధంగా ఉన్నాయి, ఏ ఏ క్వశ్చన్స్ మీరు ఇవ్వదలుచుకున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వదలుచుకున్నారు. ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ అంటే ఒకే ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవడం, లేదా మల్టిపుల్ ఛాయిస్లో మెనీ ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఎస్ఏ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనకు ఫ్రీ వెర్షన్లో కూడా దొరుకుతాయి. ఇంకా మరిన్ని ఆప్షన్లు కావాలనుకుంటే కింద కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫ్రీ వెర్షన్లో మనకు కొన్ని మాత్రమే లభిస్తాయి. ఇప్పుడు చూజ్ వన్ టైప్ అన్నది నేను ఒక క్వశ్చన్గా తీసుకున్నాను. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను, మీకు ఈ డెమో వీడియో నచ్చిందా, ఇది నా ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నచ్చింది అనే ఒక ఆప్షన్ని, నచ్చలేదు అనే ఒక ఆప్షన్ని, పర్లేదు అనే మరో ఆప్షన్ని, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనే ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. అయితే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏ ఆన్సర్ అయితే సరైనది అనుకున్నామో దాన్ని క్లిక్ చేసి ఉండాలి. అలా క్లిక్ చేసినటువంటి ఆన్సరే అది విద్యార్థి రాసిన తర్వాత సరైనదా కాదా అని చెబుతుంది. మీరు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, అలాగే మరిన్ని ఆప్షన్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. న్యూ ఆన్సర్ ఛాయిస్ కావచ్చు, ఎక్స్ప్లనేషన్ని ఎంటర్ చేయొచ్చు, ఇవన్నీ పెయిడ్ వెర్షన్లో ఉంటాయి. ఇలా ఎన్ని ప్రశ్నలైనా సరే మరో ప్రశ్న కావాలనుకున్నప్పుడు ఈ ప్లస్ మార్క్ని క్లిక్ చేయడం ద్వారా మరో క్వశ్చన్ కూడా వస్తూనే ఉంటుంది. ప్రతిదాని కింద ఇలా ఒక ప్రశ్న కింద మరో ప్రశ్న వస్తూనే ఉంటాయి. ఇలా మొత్తం 50 ప్రశ్నల వరకు మనం విద్యార్థికి ఉచితంగా అందించవచ్చు ప్రతి టెస్టులో. ఇందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు, నాట్ ఓన్లీ మల్టిపుల్ ఛాయిస్, ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. ఇలా నేనైతే 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ప్రతి క్వశ్చన్కి 1 మార్కు చొప్పున ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలనుంటే మార్కుల్ని కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మెనుకి వెళ్తున్నాను, పబ్లిష్ చేయబోతున్నాను. 2 ప్రశ్నల క్వశ్చన్ పేపర్ని మాత్రమే ఇప్పుడు మనం తయారు చేసాము డెమో వీడియోలో. ఇప్పుడు ఈ పబ్లిష్ చేసే ముందు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వ్యూ చూడవచ్చు, అంటే తప్పుల్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ని అన్నింటినీ సరిచేసుకోవడానికి మరొక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మరొక అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థికి షో ఆప్షన్ ఆన్సర్స్, షో ఎక్స్ప్లనేషన్స్ ఇవన్నీ మనము వ్యూ, ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా మన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ వీటిని సేవ్ చేసుకోవడం ద్వారా విద్యార్థికి హార్డ్ కాపీని లేదా ప్రింట్ తీసి ఇవ్వవచ్చు. నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చేయదలుచుకోలేదు, డైరెక్ట్గా పబ్లిష్ చేయదలుచుకున్నాను. పబ్లిష్ ఆప్షన్ని చూస్ చేసుకున్న వెంటనే ఇలా
పబ్లిష్ అయిపోయింది. అయితే అన్నిటిలో కల్లా అతి ముఖ్యమైనది ఏంటి అంటే testmos.com/36312118 అలాంటి ఒక లింక్ ఒకటి జనరేట్ అవుతుంది ప్రతి పరీక్షకి. ఈ యూఆర్ఎల్ లేదా ఈ యొక్క లింక్ని మనము హోల్డ్ చేయడం ద్వారా కాపీ చేయవచ్చు, లేదా ఈ నంబర్నైనా సరే రాసి పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సులభమైన పద్ధతి కాపీ చేసి పెట్టుకోవడము లేదా ఒకచోట రాసి పెట్టుకోవడం. ఇలా పబ్లిష్ అయినటువంటి దాన్ని ఎప్పుడు ఓపెన్లో ఉంచాలా లేదా వద్దనుకున్నప్పుడు దీన్ని క్లోజ్లో ఉంచేటువంటి ఆప్షన్ మనకు పెయిడ్లో మాత్రమే ఉంది. షెడ్యూల్డ్ ఆప్షన్ కూడా క్లోజ్లోనే ఉంది. మనం ఒకసారి టెస్ట్ క్రియేట్ అయితే అది ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఇలా తయారైనటువంటి దానిలో చివరిలో కూడా మనము వ్యూ ప్రింట్ డౌన్లోడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం టెస్ట్ని క్రియేట్ చేసేసాం. ఇప్పుడు మనము లాగౌట్ అవుతున్నాం. మరి విద్యార్థికి దీన్ని ఎలా పంపించాలి అన్నది ఇప్పుడు మన ప్రశ్న. ఈ లింక్ని మనము విద్యార్థికి పంపించాలి. విద్యార్థి ఏం చేస్తారంటే ఈ లింక్ని కాపీ చేయడం ద్వారా టాస్క్ బార్లో క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఆ విద్యార్థి ఏమవుతాడంటే ఆ యొక్క ఎగ్జామ్కి వెళ్ళిపోతారు, ఆ పేజ్కి వెళ్ళిపోతారు. ఇది స్టూడెంట్ లాగిన్. స్టూడెంట్ కేవలము తన యొక్క పేరు మీద మాత్రమే లాగిన్ అవ్వచ్చు, ఏ అక్షరాలతోనైనా సరే లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు లాగిన్ అయినటువంటి విద్యార్థి స్టార్ట్ అనే ఎగ్జామ్కి క్లిక్ చేస్తారు. టైం మనం సెట్ చేయలేదు కాబట్టి ఎంత టైం అయినా సరే దీనికి సరిపోతుంది. ఇక్కడ డెమో ఫర్ టెస్ట్ ఎన్సీఎం క్లాస్ రూమ్ అని ఇచ్చాము, కంటిన్యూ, అది వెల్కమ్ నోట్. ఎగ్జామ్ కంటిన్యూలో మొదటి ప్రశ్న, ఈ డెమో మీకు నచ్చిందా? నచ్చింది. ఇప్పుడు సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే మనము ముందుగా అనుకున్నట్టుగా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆప్షన్ కరెక్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు మరో ప్రశ్నకి వెళ్తున్నా. సబ్మిట్ ఇచ్చిన వెంటనే రెండో ప్రశ్న వచ్చింది, 2 of 2. ఇది రెండో ప్రశ్న. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశామనుకోండి, వెంటనే విద్యార్థికి ఏం కనిపిస్తుంది? ఇన్కరెక్ట్ చూపిస్తుంది. ఎందుకు ఇన్కరెక్ట్ చూపిస్తుంది అంటే మనము ఏదైనా ఒక ఆన్సర్నే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇన్కరెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఫినిష్ అయింది. విద్యార్థికి తెలిసిపోతుంది డెమో టెస్ట్లో విద్యార్థి పాల్గొన్నాడు, థ్యాంక్ యూ, అలాగే మీరు ఇచ్చినటువంటి నోట్, అది కన్క్లూజన్ నోట్. ఎంత అన్ని ఆన్సర్స్ చేశాడు అంటే రెండు ప్రశ్నలకి ఒకటి ఆన్సర్ చేశాడు కాబట్టి 50%. కంగ్రాట్స్, ఈ హాప్ పాస్డ్, ఎందుకంటే 50% వచ్చింది. ఇది మొదటి ప్రశ్న ఇన్కరెక్ట్, రెండో ప్రశ్నలో కరెక్ట్ వచ్చింది, విద్యార్థి లాగౌట్ అయ్యాడు. ఇప్పుడు అడ్మిన్గా మనం ఏం చేయబోతున్నాము అంటే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇందాకే గుర్తుపెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏంటి, 1, 2, 3, 4, 5, 6, ఇది మనం ముందుగా సేవ్ చేసుకున్న పాస్వర్డ్. దీని ద్వారా లాగిన్ అవుతాం. లాగిన్ అయిన వెంటనే మెనూకి వెళ్ళి రిజల్ట్స్కి వెళ్ళండి. రిజల్ట్స్లో రెస్పాన్స్ గ్రిడ్ కనిపిస్తుంది, పాయింట్ గ్రిడ్, రెస్పాన్స్ గ్రిడ్, కాపీ టు క్లిప్ బోర్డ్, విడిట్ ఆడిట్ లాగ్స్ అనిపిస్తుంది. ఎంతమంది ఎగ్జామ్ రాశారో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకరు ఎగ్జామ్ రాయడం జరిగింది, రెండు ప్రశ్నలకు గాను ఒకటి కరెక్ట్ రాశారు కాబట్టి 50%. ఎగ్జామ్ స్టార్ట్ అయిన టైం, ఎండ్ అయిన టైం, అలాగే ఎంత సమయం తీసుకున్నారు, ఎన్ని ప్రశ్నలకి ఎన్ని కరెక్ట్ అయ్యాయో ఇక్కడ చూపిస్తుంది. మరి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకుంటే రెస్పాన్స్ గ్రిడ్ని ఓపెన్ చేద్దాం. రెస్పాన్స్ గ్రిడ్ ఓపెన్ చేసిన వెంటనే ఇలాంటి సివి ఫైల్ ఓపెన్ అవుతుంది. దాన్ని WPS ఆఫీస్ ద్వారా స్టడీ చేయవచ్చు. ఈ WPS ఆఫీస్ ద్వారా స్టడీ చేసినప్పుడు ఎంతమంది విద్యార్థులు ఏ ప్రశ్నలకి సమాధానాలు రాశారో మీరు లైన్లో గమనించవచ్చు. ఉదాహరణకి నేను రాసినటువంటి టెస్ట్లో 44 సెకండ్లు టైం తీసుకున్నాను, ఇందులో 50% పాస్ అయ్యాను. ఇలాంటి వీడియో మీకు నచ్చింది అనే ప్రశ్నని ఇవ్వడం జరిగింది, రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది జీ అండ్ హెచ్లో. హెచ్లో వచ్చేసి నచ్చింది, జీలో వచ్చేసి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలని ఇచ్చాము. ఇంకా మీరు ఒపీనియన్ కావాలంటే కూడా ఇందులో కూడా తీసుకోవచ్చు. ఇలా అతి సులభంగా విద్యార్థులకి టెస్ట్ మోజ్ని క్రియేట్ చేసి ఆన్లైన్ టెస్టులని అందించండి, వాళ్ళ పురోగతికి దోహదపడండి. థ్యాంక్ యూ.